చేస్తున్నాం. జనగామ జిల్లా దేవరుపల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర రచ్చరచ్చైంది. రేవంత్ పాదయాత్ర క్యాంపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కార్యకర్తల చొక్కా పట్టుకుని లాగారు. దీంతో జంగా రాఘవరెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జంగా రాఘవరెడ్డి తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అవమానం జరుగుతుంటే పార్టీ సీనియర్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ రోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. మొదటగా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపల్లి నుంచి పాదయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. పాదయాత్ర జరుగుతున్న క్రమంలో గతంలో పాలకుర్తి నుంచి పోటీ చేసినటువంటి జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కార్యకర్తలపై ఆయన దురుసుగా ప్రవర్తించారు. దురుసుగా ప్రవర్తించడం కాదు, కార్యకర్తలను చొక్కా పట్టుకొని వాళ్ళను దెంటేసినటువంటి పరిస్థితి. కార్యకర్తలు జంగా రాఘవరెడ్డి అదేవిధంగా పార్టీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చినటువంటి కార్యకర్తల పట్ల ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కరెక్ట్ కాదు. ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా కార్యకర్తలను పట్ల వ్యవహరించిన తీరు సరైంది కాదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దశలో ఇరు వర్గాలకు అంటే జంగా రాఘవరెడ్డికి అదేవిధంగా కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన కాటి నుంచి అటు సమన్వయ లోపం, అంతర్గత విభేదాలు, గ్రూపు వారు బయటపడుతున్నటువంటి పరిస్థితి, కార్యకర్తలు నాయకులు ఆ రకంగా ఉంటే ఇటు కార్యకర్తల పట్ల కూడా నేతలు ఈ రకంగా వ్యవహరించడం సరైంది కాదు. కార్యకర్తలను గౌరవించాల్సినటువంటి నాయకులే అవమానిస్తా ఉన్నారు. వారి పట్ల దాడులకు తెగబడడం పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మీటింగ్ సక్సెస్ కాదు, ఏం చెప్తావు చెప్పు. మీటింగ్ సక్సెస్ కాదు, ఏం చెప్తావు.